Telangana lo Toli integrated logistic park prarambhamaindi Ibrahim Patnam Mangalapalle lo logistic park nu mantri KTR prarambhincharu prastham mantri KTR maatladutunnaro chuddam ఎలిమినేటు గ్రామంలో ఒక ఏరోస్పేస్ పార్క్ కూడా పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉంది. ఒక 5-600 ఎకరాలు అక్కడ ఇప్పటికే సేకరించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఆదిబట్ల మున్సిపల్ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారింది. ఆదిబట్లలో కూడా ఇప్పటికే టీసీఎస్ లాంటి కంపెనీ వచ్చింది. ఇంకా కొన్ని ఐటీ కంపెనీలను కూడా తీసుకొచ్చే బలమైన ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా తద్వారా ఈ ప్రాంతంలోని యువతకి స్థానిక పిల్లలకు కూడా ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నాన్ని కూడా బలంగా చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు గ్రామీణ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి మనం కృష్ణా జలాలను తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం, మరొకవైపు పట్టణీకరణ జరిగిన ప్రాంతం అర్బనైజేషన్ మరియు సబర్బనైజేషన్ అంటారు. మనం ఈరోజు చూసినట్టయితే ఆదిబట్ల కానీ దుర్గాయాంజాలు కానీ ఇబ్రహీంపట్నం కానీ అంబర్పేట కానీ ఈ నాలుగు కూడా ఈరోజు మరి మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందినాయి. ఈ నాలుగు మున్సిపాలిటీలకు కూడా మరి పట్టణ వాతావరణం ఆల్రెడీ వచ్చింది కాబట్టి హైదరాబాద్ నలుముకొనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సౌకర్యాల విషయంలో కూడా ఎలాంటి కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గతంలో మీ ఎమ్మెల్యే గారు దాదాపు నన్ను 8 సార్లు పోయిన టర్మ్లో 8 సార్లు ఆహ్వానించినారు నన్ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చాలా తెలివిగా స్వాగతం ఘనంగా చెప్పి బ్రహ్మాండంగా ఊరేగించి మంచి జులూస్ తీసి మంచి మూడ్లోకి తీసుకొచ్చి పనులన్నీ చేయించుకుంటాడు. 8 సార్లు పిలిచి ఇప్పుడే నేను అక్కకి చెప్తా ఉన్నా, సవితకు చెప్తా ఉన్నా, ఇప్పుడే 8 సార్లు వచ్చిన అక్క అంటే అన్నిసార్లు పిలిచిండా అన్నది. అవునక్క పిలిచిండు, పిలిచిన ప్రతిసారి వచ్చిన ప్రతిసారి తప్పకుండా ఏదో ఒకటి అడిగి తీసుకున్నాడని చెప్పిన. అంటే ఒక ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణమే అది, నిరంతరం ప్రజల కోసం తప్పించడం, నిరంతరం నా నియోజకవర్గం బాగుండాలి, మా జిల్లాలో అగ్రభాగాన్ని ఉండాలి, రాష్ట్రంలో నెంబర్ 1గా ఉండాలనే తపన తప్ప సొంత పని ఒక్కనాడు కూడా కిషన్ రెడ్డి గారు అడగలేదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిరంతరం మా ప్రాంత ప్రజలు, నా నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గం, నీటి సౌకర్యం లేదు, దీపం కిందనే చీకటి ఉన్నట్టు హైదరాబాద్ పక్కనే ఉన్నా కొంత వెనుకబడిపోయినాం మేము అనే బాధ తప్ప వేరే ఆలోచన ఎన్నడూ కూడా చేయలేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ వారు ఏదైతే కోరినారో 4 మున్సిపాలిటీలకు 10-10 కోట్ల చొప్పున ఇమ్మన్నారు, ఆ 40 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాట ఇస్తూ, వారు ఒకటి మర్చిపోయినారు, గతంలో కుంట్లూరులో ఎస్టీపీ కావాలన్నారు, దానికి అప్పుడు 14 కోట్ల 50 లక్షలు అంటే దాదాపు 15 కోట్లు అప్పుడు మంజూరు చేసినాం, మరొక పూర్తి చేయడానికి మరొక 14 కోట్లు కూడా కావాలన్నారు, తప్పకుండా దాన్ని కూడా వెంటనే మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీంతోపాటు 2 లాజిస్టిక్స్ పార్క్స్ మీ దగ్గరే వస్తూ ఉన్నాయి, ఏరోస్పేస్ పార్క్ మీ దగ్గరే వస్తూ ఉన్నది, ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ కూడా మీ ముచ్చర్లలో మీ నియోజకవర్గంలోనే రాబోతూ ఉన్నది. దాదాపుగా 18-19 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ను కూడా మన దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేను గతంలో మీకు విజ్ఞప్తి చేసినాను, మళ్ళీ కూడా చేస్తూ ఉన్నాను. ఒకనాడు ఫార్మా రంగం వెనుకబడి ఉండేది, ఒకనాడు ఫార్మాలో టెక్నాలజీ లేదు, ఆనాడు అప్పుడు పెట్టిన పరిశ్రమలు జీడిమెట్లో కానీ ఇంకో చోట కానీ కాలుష్యాన్ని అక్కడ వ్యాపింపజేసిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఫార్మా పరిశ్రమలో చాలా కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కాబట్టి ముచ్చర్ల ప్రాంతంలోని ప్రజలు కానీ ఇంకా ఫార్మా సిటీ చుట్టూండే 9 గ్రామాల ప్రజలు కానీ మీకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1000 మందికి మన ప్రాంత పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి, తప్పకుండా లాభం జరుగుతుంది తప్ప మనం వేరే రకంగా ఆలోచన చేయవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ లేదు. పుకార్లు లేపేవాళ్ళు, రకరకాల ప్రచారాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అభివృద్ధి నిరోధకులు ఎప్పుడూ ఉంటారు, కానీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అత్యంత ఆధునికమైన నాణ్యతా ప్రమాణాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో కాలుష్యం లేకుండా చేస్తేనే చేయండి, లేకపోతే వద్దు అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరాఖండిగా చెప్పినారు కాబట్టి అదే దిశగా ప్రయత్నాలు చేస్తాం తప్ప మీకు ఏ రకంగా కూడా ఇబ్బంది కాకుండా చూసుకుంటామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే రకంగా మిత్రులు రాజ్ గారు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పినారు. హైదరాబాద్ పట్టణం చుట్టూ ఈరోజు 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు మనకి బ్రహ్మాండంగా నలువైపులా పరిశ్రమలను స్థాపించుకునే అవకాశం ఉంది, నలువైపులా అద్భుతంగా పట్టణాన్ని కూడా హైదరాబాద్ పట్టణం మీద భారం పడకుండా, హైదరాబాద్ పట్టణంలోని మౌలిక వసతులు దెబ్బతినకుండా
హైదరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఇంకా ఇతరత్రా సమస్యలు లేకుండా పట్టణీకరణలో సాధారణంగా వచ్చే అన్ని సమస్యలను నివారించే విధంగా చేసుకునే అవకాశం ఈరోజు ఈ ఔటర్ రింగ్ రోడ్డు వల్ల మనకు ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డుకి 19 ఇంటర్చేంజ్లు ఉన్న విషయం మీకు తెలుసు. బెంగళూరు జంక్షన్ మాదిరిగా మొత్తం 19 జంక్షన్లు ఉన్న విషయం కూడా మీకు తెలుసు. ఇప్పటికే హెచ్ఎండిఏకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండు లాజిస్టిక్ పార్కులు మాత్రమే కాదు, మరొక 8 లాజిస్టిక్స్ పార్కులను ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏర్పాటు చేస్తామనే మాటను కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు అప్పుడెప్పుడో కట్టిన హైదరాబాద్ పట్టణంలో ఒక ఇమ్లీబన్ బస్టాండ్ ఉన్నది, మహాత్మాగాంధీ బస్ టెర్మినల్, రెండవది జూబ్లీ బస్టాండ్ ఉన్నది. అది మాత్రమే కాకుండా ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ను కూడా మనం ఇటు సౌత్ హైదరాబాద్ సౌత్ అంటే శంషాబాద్ కానీ ఇటు మీ ఎల్బీ నగర్ వైపు కానీ ఇటువైపు అటు నార్త్ వైపు కూడా మరొక రెండు ఐసీబీటీలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పటికే స్థలాలను కూడా గుర్తిస్తూ ఉన్నాం. రెండవది రెండు కొత్త అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే టెర్మినల్ కూడా మనకు రాబోతూ ఉన్నాయి. ఒకటి చెర్లపల్లిలో రాబోతూ ఉంది, మరొకటి ఈదుల నాగులపల్లిలో రాబోతూ ఉన్నది. వాటికి అనుసంధానం చేసుకుంటూ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లో భాగంగా, అంటే మల్టీ మోడల్ అంటే రైలు, రోడ్డు మార్గం, కుదిరితే మనం నీటి ద్వారా కూడా మార్గం ఉంటే ఇన్లాండ్ వాటర్ వేస్ లాంటి మార్గం ఉంటే నీటి ద్వారా కూడా పోయేదానికి అనుసంధానం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. హైదరాబాద్కుండే అద్భుతమైన అనుకూలతలు, భౌగోళిక అనుకూలతలు కానీ, భౌగోళికంగా మనం భారతదేశంలోనే నట్టనడు మనం ఉన్నాం. కాబట్టి జిఎస్టీ వచ్చిన తర్వాత, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశంలో ఎవరికీ లేని ఒక అరుదైన అవకాశం హైదరాబాద్కు మనకున్నది. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో మనం పరిశ్రమ స్థాపిస్తామన్న విషయంలో ఇప్పుడు కొత్తగా ఆ రాష్ట్రానికి ట్యాక్స్ల విషయంలో పెద్దగా వెసులుబాటు లేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ భౌగోళికంగా అనుకూలంగా ఉంటే అక్కడ పరిశ్రమను స్థాపించి, అక్కడ లాజిస్టిక్ పార్కును స్థాపించి, అక్కడి నుంచి దేశంలో మరే ప్రాంతానికైనా సరుకులు రవాణా చేసేదానికి అనువైన ప్రాంతంగా ఈరోజు ఏ ప్రాంతం ఉంది అంటే అందులో హైదరాబాద్ అగ్రభాగానే ఉంటుందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లాజిస్టిక్స్ అనేది మరి మనకున్న 14 ప్రాధాన్యత రంగాల్లో పారిశ్రామికీకరణలో టీఎస్ఐ పాస్ ద్వారా పారిశ్రామికీకరణలో మనం 14 ప్రాధాన్యత రంగాలను కూడా పెట్టుకున్నాం, థ్రస్ట్ ఏరియాస్గా పెట్టుకున్నాం. అందులో లాజిస్టిక్స్ కూడా అగ్రపీఠం వేసింది, పెద్దపీఠ వేసింది మరి మన కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే ఈ రైల్వే టెర్మినళ్లకి అనుసంధానం చేసుకొని కొత్తగా మల్టీ మోడల్ పార్కులు నిర్మాణం చేసిన, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో మరొక 8 లాజిస్టిక్స్ పార్కులు నిర్మాణం చేసిన, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక డ్రైపోర్ట్ నిర్మాణం చేసిన, అదే రకంగా భవిష్యత్తులో మరిన్ని ఎయిర్పోర్ట్లు కావాలి మన రాష్ట్రంలో అనే ప్రయత్నం చేసిన, ఇవన్నీ కూడా మరిన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా పారిశ్రామికీకరణకు పెద్దపీట వేయడం, పెట్టుబడులు ఆహ్వానించడం, తద్వారా స్థానిక యువతకి ఉపాధి కల్పన జరగడం అనే ఏకైక ఎజెండాతో జరుగుతున్న కార్యక్రమంగా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేవలం ఇబ్రహీంపట్నమే కాదు, పక్కనే మహేశ్వరం నియోజకవర్గం ఉంది, అటు పక్కన రాజేంద్ర నగర్ ఉన్నది. ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా, మహేశ్వరంలో కూడా గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి గారు సవితక్క చెప్పినట్టు అక్కడ రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకి ఈరోజు ఎన్నడూ లేని ఒక గొప్ప అనుకూలత, మనం ఇతర దేశాలతో కూడా పోటీపడి మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమను ఇక్కడికి ఆహ్వానించుకునే ఒక గొప్ప అనుకూల అవకాశం ఈరోజు మనకు లభించింది. దాదాపు 1000 ఎకరాలు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే ఈరోజు రెండు క్లస్టర్లను ఇప్పటికే గుర్తించుకున్నాం, తద్వారా అక్కడ కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆకర్షించే ప్రయత్నం కూడా చేయబోతూ ఉన్నాం. పక్కనే ఉన్న రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా బుద్వేల్ ప్రాంతంలో మరొక ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని, ఇబ్రహీంపట్నంలో కూడా ఒకవైపు ఫార్మాసిటీ, ఒకవైపు ఏరోస్పేస్ పార్కు, మరోవైపు లాజిస్టిక్స్ పార్కులు, ఈ రకంగా హైదరాబాద్ చుట్టూతా కూడా ఏవైతే ఈరోజు సబర్బన్ ప్రాంతాలుగా ఉన్నాయో వీటన్నింటిలో కూడా మరి పెద్దపీట వేయడం ద్వారా, పారిశ్రామికీకరణ ఈ ప్రాంతంలో తేవడం ద్వారా, కొత్తగా ఒక టౌన్షిప్ పాలసీ కూడా తీసుకుని రావడం ద్వారా మరి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొత్తగా కాలనీలు రాబోతూ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీలు రాబోతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా జరగబోతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అనుకున్న విధంగా అటు మహేశ్వరంలో కానీ, అదే రకంగా ఇటు ఇబ్రహీంపట్నంలో కానీ నిధుల మంజూరీ విషయంలో మీరు కోరినన్ని నిధులు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ, నేను స్థానికంగా ఉండే మా నాయకులతో ఒకటే కోరుతా ఉన్నా, కొత్తగా పరిశ్రమలు వచ్చినప్పుడు దయచేసి ఆ పరిశ్రమను తెచ్చే విషయంలో అక్కడ ఒక పార్క్ వచ్చిందన్నా లేక అక్కడ ఒక పరిశ్రమ వచ్చిందన్నా దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళని ఒప్పించాలి, మెప్పించాలి, ఈ పోటీ ప్రపంచంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి, ఇతర దేశాలతో పోటీ పడాలి, వారికి ఒప్పించి మెప్పించి, అయ్యా మా దగ్గరకు వస్తే ఎర్రతివాచి పరిచి టీఎస్ఐపాస్ ద్వారా మీకు 10-15 రోజుల్లోనే
అన్ని అనుమతులు ఇస్తామని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన తర్వాత ఏదైనా చిన్న సమస్య కానీ ఏదైనా చిన్న చిక్కుముడి కానీ వస్తే మీరు దగ్గర ఉండి పరిష్కరించి స్థానిక పిల్లలకు ఉద్యోగాలు సృష్టించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన పిల్లలకు అల్టిమేట్గా ఏ ప్రభుత్వమైనా కోరుకునేది, ఏ రాష్ట్రమైనా కోరుకునేది, అందులో ముఖ్యంగా ఎన్నో పోరాటాలతో నిధులు నీళ్లు నియామకాలనే శీర్షికను సాధించుకున్న తెలంగాణలో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే మన రాష్ట్రం వచ్చిన దానికి ఒక సార్థకత కూడా మనకు ఉంటుంది. కాబట్టే పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రైవేట్ పెట్టుబడులను తెచ్చే క్రమంలో మనం కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా పెద్ద ఎత్తున పెడతా ఉన్నాం. తద్వారా మన పిల్లలు కూడా కొంత నైపుణ్యాన్ని సంతరించుకున్నట్టయితే ఏమైనా ఉదాహరణకి లాజిస్టిక్ పార్కులో ఈ ఒక్క పార్కులోనే ప్రత్యక్షంగా 1000 మందికి పరోక్షంగా మరొక 1000 మందికి అవకాశాలు లభిస్తాయి. మరి తప్పకుండా అవకాశాలు అందిపుచ్చుకోవాలి అంటే మనకు నైపుణ్యం కూడా ఉండాలి. ఆ నైపుణ్యం ఉండాలి అంటే దానికి తప్పకుండా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కానీ విద్యాశాఖ మంత్రి గారితో కానీ నా విజ్ఞప్తి ఏమంటే చాలా టాస్క్ కింద తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కింద చాలా రకాల వసతులు ఉన్నాయి. తప్పకుండా మీకు వాటన్నింటిని కూడా మీ స్థానిక నాయకత్వానికి మీకు అవన్నీ కూడా మేము పరిచయం చేస్తాం. మీ పిల్లలు ఎవరైతే ఉద్యోగార్హులుగా ఉన్నారో, చదువుకున్న పిల్లలు ఉన్నారో, అంతగా చదువుకొని పిల్లలు కూడా ఉంటే ఎవరి నైపుణ్యానికి ఎవరి విద్యార్హతకు తగ్గ విధంగా వారికి ఉద్యోగాలు మరి అందే విధంగా స్థానికంగా ఉండేవారికి అందే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి స్థానికంగా మీరందరూ కూడా స్థానికంగా ఉన్న మీరందరూ ఎక్కడ ఎలాంటి పరిశ్రమ వచ్చినా మహేశ్వరంలో వచ్చినా మన రాష్ట్రమే మన జిల్లానే, ఇబ్రహీంపట్నంలో వచ్చినా మన జిల్లానే మన నియోజకవర్గమే. అంటే మనకు కొద్దిగా ఇబ్రహీంపట్నం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది మీకు నేను కాదంటలేను, కానీ పక్కన వచ్చినా ఇక్కడ వచ్చినా అవతలకు వచ్చినా ఎక్కడ వచ్చినా మనదే. కాబట్టి మనం సాధారణంగా వారిని ఆహ్వానించి ఎలాంటి చిన్న చిన్న చిక్కుముళ్ళు ఉన్నా ఇప్పుడు వారు ఒక మాట అన్నారు బాట సింగారంలో ఇంకో 5-6 మంది ఎవరో పైసలు అడుగుతా ఉన్నారన్నా వాళ్ళకి ఏదో ల్యాండ్ మీద టైటిల్ ఏదో ఉంది లేదో పిఓటీ సార్ పిఓటీ కేసులో ఉన్నాయి పరిష్కరించండి అంటా ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా సానుకూలంగా పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా శ్రీనివాస్ గారిని అదే రకంగా బిఎల్ఎన్ రెడ్డి గారిని కూడా కోరుతూ బాట సింగారంను కూడా మరి రాబోయే డిసెంబర్ జనవరి ప్రారంభించే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఈ శరవేగంగా జరుగుతున్న సబర్బనైజేషన్లో మరి ఎక్కడికక్కడ ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టం కూడా వచ్చింది అది కూడా మీకు తెలుసు. పట్టణీకరణ జరగాల్సిందే కానీ విచ్చలవిడితనం పనికిరాదు. దానికి కూడా చాలా కఠినమైన కొత్త చట్టాన్ని కూడా తీసుకొని వచ్చాం. తద్వారా హైదరాబాద్ భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా ఎదగాలనే గౌరవం ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరే దిశగా ఈ కొత్త మున్సిపల్ చట్టాన్ని కూడా తప్పకుండా పదునుగా కఠినంగా అమలు చేస్తామనే మాటను కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మిత్రులు చాలామంది కౌన్సిలర్లుగా పోటీ చేయాలి, చైర్మన్ కావాలనే ఆశావాహులు కూడా ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. ఉంటే సపోర్ట్లు కొట్టండి ఒకసారి ఉన్నారా. సరిగ్గా చట్టం చదువుకొని దిగండి ముందే చెప్తున్నాను. తర్వాత పని చేయకపోతే పదవి మాత్రం పోతుంది ముందే చెప్తున్నాను. తర్వాత నందిట్టద్దు. చట్టం చాలా కఠినంగా ఉంది, ప్రజలకు సేవ చేయాలి, పద్ధతిగా పనిచేయాలని చెప్పి పెట్టినాము. ఎక్కడన్నా పదవి పోతే మళ్ళీ తర్వాత వచ్చి నా దగ్గర లొల్లి పెడితే లాభం లేదు. ఎందుకంటే మున్సిపల్ మంత్రికి కూడా పవర్ లేదు, ఇక మున్సిపల్ మంత్రికి కూడా పవర్ లేదు. డైరెక్ట్గా చట్టం ప్రకారమే శాసనసభకు తప్ప ఎవరికి పవర్ లేదు. డైరెక్ట్గా కౌన్సిలర్లు కానీ వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ ఎంత పెద్దవాళ్ళైనా పని చేయకపోతే చెప్పిన లక్ష్యాలు ఎంచుకున్న లక్ష్యాలు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేర్చకపోతే మరి చాలా కఠినంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి 1-2 సార్లు చదువుకొని దిగండి, తర్వాత నన్ను తిట్టద్దనే మాట కూడా ముందే మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి ఏమంటారు ఏమి ఎమ్మెల్యే సాబ్ ఊకుంటే లేడు బాయ్ మంచోడు మంచోడు అంటే ఇక చూడు ఏం చేస్తున్నాడు నన్ను పరిశాన్ చేస్తున్నాడు బండరావిరాల సంగతి ఏందంటుండు. మిమ్మల్ని మంచిగా అరుచుకుంటాం, మీరేం రంది పెట్టుకోకుండా బ్రహ్మాండంగా చూసుకుంటాం, బండరావిరాల చూసుకుందాం, బాట సింగారం చూసుకుందాం, మంగళపల్లి చూసుకుందాం, ఎలిమినేట్ చూసుకుందాం, ఆదిపట్లను చూసుకుందాం. మీ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు ఎంబడ మీరందరూ ఉండండి, ఆయన ఎంబడ మేము కూడా ఉంటామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ గ్రేడ్ ఏ వేర్ హౌస్ స్పేస్ని ఇక్కడ క్రియేట్ చేసిన ఆన్కాన్ లాజిస్టిక్స్ పార్క్ వారికి రాజ్ వదిలే గారికి ఇంకా వారి బృందానికి మా హెచ్ఎండిఏ టీం మొత్తానికి కూడా నేను ఎవరి పేరు చెప్పపోయినా తిట్టుకోకండి దయచేసి, ఎవరెవరు పేరు చెప్పలేదో వారందరికీ పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన బిలేటెడ్ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.